దేశ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆమె అంగీకరిస్తే ఖమ్మం పార్లమెంటు నుండి సోనియా గాంధీని బరిలోకి దించాలనే ఆలోచనలో టీపీసీసీ ఉన్నట్టు సమాచారం. అయితే ఖమ్మం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఖమ్మంలో కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆ నియోజకవర్గాల నుంచి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. కాబట్టి ఖమ్మం నుంచి సోనియా పోటీ చేస్తే ఆమె సులువుగా గెలవడంతో పాటు ఆమె పోటీ రాష్ట్ర రాజకీయాలపై పడుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. అందుకు సోనియా అంగీకరిస్తారా లేదా అనేది కూడా సందేహం కూడా మరోవైపు ఉంది. ఒకవేళ సోనియా గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ప్రియాంక గాంధీని పోటీ చేయించే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన పీఎస్సీ సమావేశం జరిగింది. దీనిలో ఇటీవల జరిగిన ఎన్నికలు, 6 గ్యారంటీల అమలు మొదలైన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కన్వీనర్ షబ్బీర్ అలీ, సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మరో 4-5 నెలల్లో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం కూడా నేతల్లో ఉత్సాహాన్ని పెంచింది. అందుకే వచ్చే లోక్సభ ఎన్నికల్లో గతంలో 2 స్థానాలు గెలుస్తామని ఆశాభావంతో వ్యక్తం చేస్తోంది. అందుకే ఇప్పటి నుంచే లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తులను ప్రారంభించింది.